నమస్తే వైటీవీ స్పెషల్ ప్రోగ్రామ్ స్వాగతం సీతారామయ్య గారి మనవరాలు బాలనటి నుంచి స్టార్ హీరోయిన్ స్థాయికి మీనా తండ్రి తెలుగు తల్లి మలయాళి కానీ ఆమె పుట్టింది మాత్రం తమిళనాడులో అందుకేనేమో అన్ని భాషల్లోనూ ఒక వెలుగు వెలిగిపోయింది బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసింది స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రియాలిటీ షోస్కి గా వ్యవహరిస్తోంది మీనా లాంటి కళ్ళను గిరగిరా తిప్పుతూ తన తో ఇంప్రెస్ చేసే ఆ నటి మరెవరో కాదు మీనా ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సెప్టెంబర్ పదహారవ తేదీన మీనా మద్రాసులో జన్మించారు ఆమె తండ్రి తెలుగు వ్యక్తి తల్లి మలయాళి ఓ బర్త్డే పార్టీలో మీనాను చూసిన నటుడు శివాజీ గణేష్ తన సినిమాల్లో అవకాశం ఇచ్చారు అలా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేశారు మీనా ఆ తర్వాత శివాజీ గణేష్ యాక్ట్ చేసిన చాలా సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు రజనీకాంత్తోనూ రెండు సినిమాలు చేశారు ఇటు తెలుగులోనూ చాలా ఆఫర్స్ వచ్చాయి హిందీ మలయాళ భాషల్లోనూ చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చారు దాదాపుగా యాభై సినిమాల్లో నటించి చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్డం చేశారు ఆమె రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ చేసిన నవయుగం సినిమాతో మీనా గా మారారు అదే ఏడాది తమిళంలోనూ ఫీమేల్ లీడ్గా ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ లో సీతారామయ్య గారి మనవరాలు కాలీవుడ్లో ఒక పొద్దుయే కాదల్ సినిమాలు మీనాకు మంచి బ్రేక్ ఇచ్చాయి ఇక వరుస అవకాశాలతో బిజీ అయిపోయారు సౌత్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా మారారు తెలుగులో తిరుగులేని స్టార్డమ్ మీనాది చంటి సుందరకాండ సినిమాల్లో ఇన్నోసెంట్ గా కనిపించి ప్రేక్షకులను అలరించారు ప్రెసిడెంట్ గారి పెల్లం కొంగుచాటు కృష్ణుడు అల్లరిపిల్ల సినిమాల్లో చిలిపిగా ఆకట్టుకున్నారు రాజేశ్వరి కళ్యాణం మొరటోడు నా మొగుడు లాంటి సినిమాల్లో ఎమోషనల్ గా నటించి మెప్పించారు పెళ్ళాం చెబితే వినాలి అబ్బాయి గారు లాంటి సినిమాల్లోనూ డాషింగ్ గాను సత్తా చాటారు సెకండ్ ఇన్నింగ్స్లో మీనా కాస్త సెలెక్టివ్ గా ఉంటున్నారు తన ఇమేజ్కు తగ్గ పాత్రలు వస్తేనే చేస్తున్నారు దృశ్యం సినిమాలోని పాత్ర తనకి చాలా మంచి పేరు తెచ్చింది అలాగే టెలివిజన్ ఫీల్డ్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు లక్ష్మి కళ్యాణం అనుబంధాలు లాంటి సీరియల్స్లో నటించారు రియాలిటీ షోస్ కు జడ్జిగాను వ్యవహరిస్తున్నారు కరోలియన్ కామాక్షి అనే వెబ్ సిరీస్లోనూ నటించారు మీనాలో ఓ సింగర్ కూడా ఉన్నారు యాక్టర్ మనోజ్ కె భారతితో కలిసి కొన్ని పాటలు పాడారు రెండు పాప్ ఆల్బమ్స్కు మ్యూజిక్ కంపోజ్ చేశారు పాడారు కూడా రెండు వేల తొమ్మిదిలో మీనా బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ను వివాహం చేసుకున్నారు వీరికి సైనిక అనే కూతురు ఉంది అమ్మలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా సైనిక సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది ఐదేళ్ల వయసులో హీరో విజయ్ నటించిన తేరీ సినిమాలో నటించి మెప్పించింది లైఫ్ అంతా సాఫీగా ఉందనుకున్న సమయంలో మీనా జీవితంలో పెద్ద కుదుపు ఏర్పడింది ఈ ఏడాది జూన్లో మీనా భర్త అనారోగ్యం కారణంగా మరణించడంతో విషాదంలో మునిగిపోయారు మీనా చూశారు కదా ఇది వాళ్ళు స్పెషల్ ప్రోగ్రామ్ మరో స్పెషల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వైటీవీ